हेलो एवरीवन, वेलकम बैक टू योर चैनल। मन चैनल क्रिस्पी मुरुकुल एला तैयार चेसुकोवालो चूद्दामंडी। दीनी कोसम मुंदुगा ओक वेडल्पुगा उंडे गिन्ने तीसुकोंडी। अंदुलो ई ग्लास तो 3 ग्लासेस आफ् बिय्यम पिंडी तीसुकुन्नानंडी। अलागे इंदुलो पुट्नाल पिंडी तीसुकोवालंडी। पुट्नालु उंटायि कदा, अदि मामूलुगा मनं इंट्लोने मिक्सीकि वेसेसुकोनि तीसेसुकोंडी 1 ग्लास। అలాగే ఇందులో కాస్త నువ్వులు, జీలకర్ర, వాము ఇవి వేసుకోండి. మనం మురుకులు తినేటప్పుడు ఇవి మధ్య మధ్యలో వస్తుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అలాగే సరిపడా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత ఉప్పు. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత వాటర్ వేయకముందే ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోండి. ఇది డాల్డా అండి, కొంచెం వేడి చేశాను నేను. కాస్త హీట్ చేసి వేసుకోండి. ఈ డాల్డా వేయడం వల్ల మనకు మురుకులు బాగా వస్తాయండి. ఇలా వేసి ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత ఇది హాట్ వాటర్ అండి. వాటర్ ని కొంచెం హీట్ చేసి నేను తీసుకున్నాను. కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి ఇలా ఒక స్పూన్ తో కలుపుకోండి. ఆ తర్వాత హ్యాండ్ తో కలిపేసుకోవచ్చు. మనకు కావాల్సినని వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని కలుపుకోవాలి. వాటర్ నెసెసరీ అనుకుంటేనే కాస్త కాస్త వేసుకుంటూ కలపండి. మరి ఒకేసారి ఎక్కువగా వేస్తే పిండి జారుడుగా అయిపోతుంది. సో చూస్తూ కలుపుకోవాలండి. మనం వాటర్ వేసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని దీనిపైన ఒక క్లాత్ ని తడిగా చేసి కప్పేసి పెట్టేసేయండి ఒక 10 మినిట్స్ వరకు. ఇలా క్లాత్ ని వేసేసుకొని పక్కన పెట్టేయండి ఒక 10 మినిట్స్. ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఇప్పుడు మనం పిండిని జంతికల గొట్టంలో పెట్టుకోవాలండి. ఇందులో పిండిని తీసుకుందాం. మనం ఎలా వేయాలనుకుంటున్నామో అది తీసుకోవాలండి. నేను ఇది తీసుకుంటున్నాను, 3 హోల్స్ ఉంది కదా అది. సో దాన్ని ఇందులో పెట్టేసుకొని ఫిట్ చేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు ఇందులో పిండిని పెట్టుకోవాలండి. ఇలా పిండిని ఒక ముద్దగా తీసుకొని ఇలా చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి ఇందులో పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చేతిని తడిగా చేసుకొని ఇలా పైన ఒకసారి ఒత్తుకోండి. ఆ తర్వాత జంతికలు వేసుకోవడమే అండి. మనం ఏదైనా ప్లేట్ పైన, ప్లాస్టిక్ ప్లేట్స్ పైన ఇలా వేసుకోండి. ఆయిల్లో వేసుకోవడం చాలా తేలికగా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి. ఇలా మన దగ్గర ఏవైనా ప్లేట్స్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి, వాటిపైన ఇలా ఒత్తుకోండి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని ఒకేసారి ఆయిల్లో వేసేసేయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా చేయండి, ఈజీగా ఉంటుంది. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేయాలి. మరి హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి, మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఒకవైపు ఫ్రై అయితే మరోవైపుకి టర్న్ చేసుకోండి. ఇలా బోత్ సైడ్స్ ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోండి. అంతే అండి, క్రిస్పీ మురుకులు రెడీ అయిపోయినాయి. ట్రై చేసి చూడండి.